మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక బిగ్ మిస్టేక్ ఏంటంటే ఈ సినిమా వాళ్ళని టచ్ చేయడం ఈ సినిమా వాళ్ళని అందరినీ తీసుకువచ్చి హీరోలందరినీ రండి అని చెప్పేసి వాళ్ళని మీటింగ్ టికెట్ల విషయము రేట్ల విషయము అని ఒక మీటింగ్ పెట్టేసి వాళ్ళ చేత దండాలు పట్టించుకోవడము ఆ స్టార్ హీరోలంతా రావటము ఆ వీడియో క్లిప్పులను బయటికి రి రిలీజ్ చేయటము చిరంజీవి అంతటి వాడే చూడు మాకు దండాలు పెడుతున్నాడనే ఇదిలో ఆ ప్రొజెక్షన్ కూడా డ్యామేజ్ జరిగింది ఇప్పుడు సినిమా వాళ్ళతో ఓట్లు వస్తాయనేది రాకపోయినా అది అది కొంచెం డ్యామేజ్ ఏంటి అది దాన్ని ఎలా క్రియేట్ చేయాలంటే మనము ముఖ్యమంత్రి స్థాయి వరకు ఆ డిస్కషన్ పోకూడదు పోకూడదు ఇష్యూ కానీ మీరు చూశారు ఇప్పుడు మనము మన నంద్యాల్లో సమ్ సీనియర్ హీరో ఎవరు వచ్చారు ప్రచారానికి అల్లు అర్జున్ మరి ఎక్కడ ఏమో నంద్యాలేం గెలవలేదు కదా గెలవలేదు గెలవలేదు కదా ఎందుకంటే ఆ ప్రచారం మీటింగ్లు ఎవరికి వస్తాయి పాలిటిక్స్లో ఇవన్నీ ఈ సినిమా వాళ్ళు ప్రభావం ఎలా ఉంటుందంటే నేను చెప్పాను కదా ఇదేమో వాళ్ళని రిసీవింగ్ ఎవరైనా కానీ చేసుకోవాలి అవును వాళ్ళ దండాలంటే ఎవరైనా దండ పెడతారు ముఖ్యమంత్రి స్థాయికి పెడతారు అవును వాళ్ళ రిసీవింగ్ రిసీవింగ్ కూర్చోవడం మాట్లాడాలి సెండ్ ఆఫ్ ఆఫ్ ఇంపార్టం ఇలాంటివి చేసుకోవాలి నేను ఈ మధ్య ఒకసారి చెప్పాను నేను మీ రెడ్డి గురించి డిస్కషన్ వచ్చినప్పుడు ఈసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దాయన పెద్ద ఆయన కూడా మంత్రి పదవి ఇచ్చేవాడు కాదు కాదు నేను చెప్తున్నాను జగన్ మళ్ళీ సీఎం అయి ఉంటే అయి ఉంటే వెద్ది రెడ్డికి మినిస్ట్రీ కూడా ఉండేది కదా ఉండదు ఇవాడు ఎందుకు నాకు ఏం రెడ్డీ స్పోర్ట్లేస్తే నేను గెలిచినా ఆ భ్రమలో ఉన్నప్పుడు ఎందుకు ఇస్తాడు నా ఎస్ నా చేసినప్పుడు ఎవరు వెద్ద్రే రామచంద్రుడ్ గారు ఎవరు నాకు అనేటువంటి అనేవాడు నేను ఓడిపోయిన తర్వాత సత్య రామృష్ణారెడ్డి గారిని కలిశా కలిశా మూడు నెలల తర్వాత కూర్చొని ఏం కరుణాక మనకు ఈసారి మన రెడ్లు అంతప్పుడు ఫీల్ అవుతా అంటారు కదా అన్నాడు త్రీ మంత్స్ తర్వాత ఎందుకన్నా అంటే ఇదే పోస్టింగులు అన్యాయము ఇవి ఎంత దాడులు ఏవో జరుగుతున్నాయి కదా అవి ఇవి ఎంత అంటే అని నేను విన్నాక లేదు ఇంకా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు ఫుల్ అన్న ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు అన్న ఈయన మళ్ళీ వచ్చింటే ఇంకా ఇబ్బంది అయ్యేటివి అవును ఇంకా ఉన్న ఊర్లు రెడ్లు ఊర్లు కూడా వదిలే వాళ్ళు అవమానాలు భరించలేక మీదే ఉంది మీదే ఉంది ఆ లీడర్షిప్ లేనప్పుడు గ్రామాల్లో ఏముంటుంది ఒకరికి హెల్పింగ్ చేయకుండే ఇది లేదు ఇది ఇది కూడా జరిగేది ఉన్న ఇప్పుడు ఏదో చంద్రబాబు వస్తే వేరేటివేము నా నా అనేటివి లేవు ఇవన్నీ ఆ పార్టీలు కూడా రెడీస్ ఉన్నారు ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు మంది పైన గెలిచారు ఈసారి గెలిచారు సో ఒకటి ఏంటంటే ఇదే తెలంగాణ ఆత్మగౌరవం అనే విధంగా ఒక ఆత్మ గౌరవము జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే రెడ్డీస్ కు అనే భావన ఉండేది అది పోయింది పోయింది అది పోయింది చెప్పాను కదా నేను అది నూట యాభై ఒక్క సీట్ల సీట్లు యాభై పదకొండు సీట్లు ఆడ అది ఎంత అవమానం తెలుసా తల కొట్టేసినట్టు కమ్యూనిటీకి కూడా ఎంత అవమానం అది చెప్పాను కదా యాభై ఒక్క మంది రెడ్లు గెలిచిన వాళ్ళు నూట యాభై ఒక్కలో టీడీపీ నుంచి గతంలో ఒక్కసారి ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవ గెలవలేదు ఎందుకంటే ఒక డెబ్బై నియోజకవర్గాలు గెలుపు ఓటములు శాసించే స్థాయిలో రెడ్లు ఉన్నారు సెవెంటీ కాన్స్టిట్యూన్సీలు అంటే కొన్ని ఏరియాలో ఒక రెడ్డికి కనీసం ఒక పది మంది ఇతర వర్గాలు ఉంటారు సపోర్ట్ ఉంటారు డామినేట్ క్యాస్ట్ రెడ్డి కమ్మ కాపు కాపు ఇక్కడే ఉంటుంది సో కొన్ని ఏరియాలో కాపులకు ఉంటారు కొన్ని ఏరియాలో కమ్మకుంటారు రెడ్డీస్ కు మ్యాక్సిమం రాయలసీమ ప్రకాశం జిల్లా నెల్లూరు ఇటువైపు సో సెవెంటీ కాన్స్టిట్యూషన్ రెడ్డీస్ను రెడ్లను ఆయన హోల్డ్ చేసుకుంటే కూడా ఈరోజు సెవెంటీ కళ్ళు మూసుకొని చెట్టి కోటి కర్ణాగరెడ్డి గారు అసలు జగన్మోహన్ రెడ్డి ఇలా కావడానికి ఎవరు కారకులు ఎవరు ఆ చుట్టుపక్కల ఉన్న కారకులు ఎవరు నేను డ్యామేజీకి వ్యవస్థ కమ్యూనికేషన్ గ్యాప్ రావడానికి ఆ లేయర్స్ అన్నీ ఉన్నాయి కొన్ని జగన్మోహన్ రెడ్డి తనకైతేనే ఆ లేయర్స్ పెట్టుకున్నాడా వీళ్ళే ఆ లేయర్స్గా మారిపోయారు ఇప్పుడు నేను ఇక్కడ రెండు విధాలుగా ఆలోచన చేస్తే లీడర్ అనేవాడు ఇప్పుడు ఒకరి మీద ఆధారపడకూడదు ఆడపడదు ఎస్ ఆధారపడకూడదు ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు నాకు టూ అవర్స్ ఈ రోజు నుంచి నేను స్టార్టింగ్ నుంచి చాలా చాలామంది చెప్పేవాన్ని ప్రజలను కలిసేకి ఒక గంట పెట్టుకోండి పెట్టుకోవాలి ఎప్పుడు నెల ఈ నెల నుంచి నెక్స్ట్ మంత్ నుంచి ఇదే చెప్పేవాన్ని అంటే నేను ఎవరినో లీడర్ మామూలు ఇచ్చినప్పుడు నెక్స్ట్ మంత్ ఇదే ఐదేళ్ళు చడిచిపోయింది ఇప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు ఇప్పుడు లేయర్స్ ఏదో అంటారు సరే లేయర్స్ గురించి మనకు మనకు ఒక లేయర్ చెప్తే ఒక ఇంటి మన ఇంటికి వస్తాము మన ఇంటికి వచ్చినప్పుడు అతిథి వస్తే కాఫీ ఇవ్వమంటాం ఒక ఐదు నిమిషాల తర్వాత కాఫీ అంటాం మళ్ళీ ఇవ్వలేకపోతే మన లీడర్షిప్ డౌన్ తగ్గినట్టు తగ్గినట్టు కరెక్ట్ అంతే కదా అంతే కదా నువ్వు లీడర్ అయినప్పుడు మధ్యలో వీళ్ళంతా ఎవరు వీళ్ళంతా ఎవరు డైరెక్టర్ అండి సీఎం గా నేను కలుస్తాను మిమ్మల్ని మాట్లాడతాను నేను మాట్లాడతా కరెక్ట్ అనేది అది బాగా నష్టం చేసి బాగా నష్టం చేసి ఇప్పటికి కూడా అంగ కోఆర్డినేటర్ నేను మీకు సమాజం ఇంట్రెస్టింగ్ చెప్తాను జస్ట్ ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేశారట కంగ్రాట్స్ అని చెప్పి నాకెందుకు కంగ్రాట్స్ చెప్తారు త్రీ డేస్ బ్యాక్ నాకేందుకు కంగ్రాట్స్ చెప్తారు మీరు అని అంటే లేదు మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కోఆర్డినేటర్ ఇది ఒక సమ రాష్ట్ర కోఆర్డినేటర్గా నేర్చారు కదా సమన్వయకర్త సమన్వయకర్త రాష్ట్ర సమన్వకర్త కాబట్టి కంగ్రాట్స్ అనట మా పార్టీకి సంబంధించిన సమన్వయకర్తకు మీరెందుకు కంగ్రాట్ చెప్తారు మా పార్టీ వ్యవహారాల్లోని ఈయన అన్నాడు ఈయన అన్నాడు అంటే ఆయన వల్లే కదా నూట యాభై నుంచి ఐదు ఎగిరిపై పదకొండు మిగిలాయి ఇప్పుడు మళ్ళీ ఆయన నియమించిన కాబట్టి ఒకటి ఎగిరిపై ఒకటి మిగులుతుంది కాబట్టి టెంగ్రెస్ మీకు చెప్పాలి కదా మా పార్టీ బెనిఫిట్ అయినప్పుడు అని చెప్పాను అవున అలా ఉంది ఎందుకండి ఓడిపోయిన పార్టీకి మళ్ళా వీళ్ళందరూ రీజనల్ కోఆర్డినేటర్లు ఫ్రాంచైజీ మోడల్ అదే కదా మొన్న దెబ్బతీసింది కూడా దెబ్బతీసింది అదే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది వీళ్ళు ఏం పెట్టలేదే ఆ ఎమ్మెల్యే ఉంటాడు మంత్రి ఉంటాడు మంత్రి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారిని వైజాగ్ ఉత్తరాంధ్రకు పెట్టారు ఈ ఐదేళ్లలో ఉత్తరాంధ్రలో విజయసాయి రెడ్డి గారి వ్యవహార శైలి వల్ల విశాఖపట్నం ఆ ఏరియా వాళ్ళు గడగడ గడగడ వణికిపోయారు రకరకాల ప్రాబ్లమ్స్ ఇప్పుడు పొలిటీషియన్స్ వణికిపోయారు అట్లే పొలిటీషియన్స్ ఎవరు పెద్దిరెడ్డి రామచంద్ర బొత్స సత్యనారాయణ గారు చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఓట్లు ఉన్నాయి ప్రజల్లో వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఉత్తరాంధ్రలో మీరు డిస్కషన్ చేశారు బొత్స సత్యనారాయణ అక్కడ ఉన్నారు కదా అసలు మళ్ళీ ఎందుకు వీళ్ళంతా ఎందుకు ఎందుకు ఎమ్మెల్యేకు ఒక ఎమ్మెల్యేకి నువ్వు ఒక ఎస్పీ దగ్గరికి పోయో ఒక డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేసుకోలేని హక్కు మళ్ళీ విజయసాయి చేతిలో ఉంటే వాళ్ళకి ఎందుకు ఎమ్మెల్యే వీళ్ళు చేసిన అక్కడ వైజాగ్లో చేసిన అరాచకాలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి పోయా లేదో కానీ ఎంత వణికిపోయారు విజయసాయి విజయసాయిరెడ్డి గారి ఇష్యూ ఆడ చేసిన వ్యవహారాలకి ఎన్ని కేసులు అంటే ట్వంటీ టూ ఏ కింద ఎన్ని భూములు ఏమేం చేశారు ల్యాండ్ ల్యాండ్ ఏం చేశారు ఎవరిని బెదిరించారు ఈ వ్యవహారం దాకా నడిచింది శాతం జరుగుతుంది అట్లాగే కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి బంధువులు మైనార్టీలకు సంబంధించినటి ముసలోళ్ళకి సంబంధించినటి ఆస్తులు మొత్తం కబ్జాలు డాక్యుమెంట్లు తయారు చేసి కబ్జాలు వేస్తే కొన్ని వందల వేల కేసులు హైకోర్టులో ఉన్నాయి ఇదే కడప జిల్లాలో కడప టౌన్లో మైనార్టీలు ఇద్దరు బిడ్డలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మీ బంధువు రెడ్డి మా భూమి కబ్జా పెట్టినాడు పోతే చంపుతామంటున్నారు జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని కాపాడు జగన్మోహన్ రెడ్డి మా కర్మకుద్దీ వచ్చినావు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఓడిపోవాలని నేను ప్రచారం చేస్తా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆ మైనారిటీ రోడ్డు మీద నిలబడుకొని వీడియో తీసి పబ్లిక్ లో వేస్తుంటే కనీసం అవి జగన్మోహన్ రెడ్డి దృష్టికి పోయి ఏం జరుగుతుంది ఇప్పుడు అంటే అనే ఆలోచన కూడా ఆ పరిస్థితిలో ఆయన లేడనిపిస్తుంది ఇప్పుడు ఒక్కొక్క ఇప్పుడు ఇష్యూ సోషల్ మీడియా వచ్చినాక రకరకాల ఇష్యూలు వస్తాయి వస్తుంటాయి ప్రతి ఒక్కరికి ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ముఖ్యమంత్రి స్థాయిలో అవన్నీ సీరియస్ గాడియో వచ్చినాక జిల్లా స్థాయిలో డిస్కషన్ చేయాలా భయం భయం రెండవది ఏంటంటే మీరు ఇందాక అన్నారు విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారిని ఉంచారు మళ్ళీ తీసేశారు మళ్ళీ వైవి సుబ్బారెడ్డి పెట్టారు ఈయన పోయి ఆయన ఏం చేస్తాడు ఈయన ఏరియాలోనే ఇంక ఓట్లు లేవు లేవు వీళ్ళంతా చెప్తున్నారు వీళ్ళు ఎవరికి ఇండివిజువల్గా వెయ్యి ఓట్లు లేవండి వీళ్ళకి వీళ్ళకి ఎవరికి గా లేవు సత్యరామకృష్ణ గారికి ఉన్నాయో ఈ ఓట్లు వైవి సుబ్బారెడ్డికి ఉన్నాయా విజయసాయి రెడ్డికి ఉన్నాయా ఉన్నా వీళ్ళు మళ్ళీ ఎక్కడ పోయి ఇన్ఛార్జీలు అంట ఎందుకు అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు ఉంటారు వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఇప్పుడు మీరు వ్యక్తిగత ఇష్యూలో ల్యాండ్ ఏమంటే ఏ ప్రభుత్వంలో ఉంటాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం నాలుగైదు సంవత్సరం రెండు వేల తర్వాత ఇక్కడ స్టార్ట్ అవుతాయి సమస్యలు అనేటివి కానీ ఏంటంటే ఒకటి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ముఖ్యమంత్రి స్థాయిలో జిల్లా అధికారులకు చెప్పి పరిష్కరించాలి అది అంతవరకు రాకూడదు ఒక సీరియస్నెస్ అనేది ఉండకూడదు ఇంకోటి కర్ణాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి షర్మిళ్లకు సంబంధించిన ఆస్తుల గొడవలు ఉన్నాయి గత ఎన్నికల టైంలో షర్మిల గారు మా అన్నను ఓడించండి అని పిలిపించారు సునీతారెడ్డి అండ్ షర్మిల వీళ్ళంతా విజయమ్మ గారు కూడా నా బిడ్డను గెలిపించండి అని చెప్పి షర్మిల అనింది తప్పితే ఇంకో మాట మాట్లాడలేదా ఈ ఆస్తులు కూడా చూసిన తర్వాత మీ మన ఈ కమ్యూనిటీలో ఏం డిస్కషన్ జరిగింది ఇప్పుడు ఇది వాస్తవానికి ఫ్యామిలీ డిస్కషన్స్ బయటికి వచ్చేటువంటి సమస్య చేసుకోకూడదు అంటే మీరు ఏమనుకున్నారు షర్మిలకు అన్యాయం జరిగిందని మీరు భావించారు మనకు ఫ్యామిలీ మ్యాటర్స్ మనకి మామూలుగా మాకు ఆమె చెప్పిన వేదన కన్నీళ్ళు పెట్టుకుంది అది మనకు తెలియదు ఇప్పుడు ఎందుకంటే నేను చెప్తున్నాను కన్నీళ్ళు ఏముంది అండి అవన్నీ ఇప్పుడు ఫ్యామిలీ మ్యాటర్స్ నేను ఆ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిని కాదు మీరు కాదు మామూలుగా బయట అవుట్ సైడ్ కమ్యూనిటీ కమ్యూనిటీ లేమ అనుకుంటారంటే కమ్యూనిటీ కమ్యూనిటీ లేమనుకుంటుంటే ఏది ఏ సమస్య అయినా ఫ్యామిలీ సమస్య బయటికి రాకూడదు రాకూడదు బయటికి రాకూడదు ఇప్పుడు వ్యక్తిగత విషయాలను రెడ్డిస్క సంబంధం లేదు కదా అంతా అవును డిస్కషన్స్ ఒకటే కొట్టాలనుకుంటారు ఆవిడ బయటికి వచ్చి జగన్కి వ్యతిరేకంగా తిరగడం సినిమా మంచిది కాదు అంతవరకు రాణించుకోకూడదు ఏదో జగన్ ఉంటే రాణించుకోకూడదు అంత సమస్యను అంత తీవ్రంగా చేసుకొని ఇప్పుడు ఈ రోజు ఏమవుతుందంటే ఒక ఓటు కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూసాము పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళారు ఆయన ఎన్నో మీరు ఓట్ల కోసం అవును మనం వచ్చే ఓటను కూడా పోగొట్టుకుంటాం పోగొట్టుకుంటున్నాడు మన మన కోసం ప్రయత్నం వాటి కదా ఆమె కష్టపడింది ప్రాబ్లమ్స్ ఏముంటాయో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వ్యక్తిగత తగాదాలు ప్లస్ వ్యక్తిగత ఫైనాన్షియల్ మ్యాటర్స్ అది బయటికి రాకుండా నువ్వు డిస్కషన్ సెటిల్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి అనేది అత్యున్నత స్థాయి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిన తర్వాత ఇవన్నీ చిన్నవి చిన్నవి అవును ఇప్పుడు ఈరోజు ప్రెస్ మీట్లు పెడుతున్నారు రకరకాలు నేను అవి చేసిన ఇవి చేసిన ఇదే ముందు జాగ్రత్త ఉంటే సోషల్ మీడియాలో మా వాళ్ళని అరేస్ట్ చేస్తున్నాడు ముందు జాగ్రత్త ఉండి నువ్వు ఇవన్నీ మేల్కొని ఇవన్నీ బయటికి రాకోకుండా నువ్వు బయటకు వచ్చి ప్రజలను కలుస్తూ ఎమ్మెల్యేలకు పిలువ ఇచ్చి ఎమ్మెల్యేలను కలుస్తూ ఇవన్నీ ఉంటే నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి పెట్టే నీకు ఈ సమస్యలు ఉండేవి కాదు కదా ఈ ఆలోచన ముందు ఇవన్నీ ఉండింటే ఈ సమస్య వచ్చేది కాదు